నువ్వు మంచి సింగర్వి కూడా కదా, బాగా పాటలు పాడతావు కదా, ఒక పాట పాడతావా? అప్పుడప్పుడు అప్పుడప్పుడు ఇప్పుడు అప్పుడప్పుడు అనుకొని ఒక పాట పాడొచ్చు కదా. మీరే చెప్పండి ఏ పాట పాడాలి. రీసెంట్గా వచ్చి నేను ఏ పాట చెప్తే ఆ పాట పాడతావా? అంటే నాకు తెలిస్తే పాడతావా? హనుమాన్ చాలీసా చెప్తావా? చెప్పే. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కబీసతి లోక ఉజాగర రామదూత అదలిత బలదామ అంజని పుత్ర పవన సుధనామ మహావీర విక్రమ బజరంగి కుమితి నివార సుమతి కేసంగి కంజన వర్ణ విరాజ సుకేశ కాదల కుందల కుందజ జయ సహాద వజ్ర కుజాభిరాజయ కాందే కూజ జనే ఉసాజయ శంకర సుమన కేసరి నందన తేజ ప్రతాప మహాజగవందన విద్యావాన్ కుటీయుకు చాతుర రామ తాజ కరదే జో ఆతుర రామ నగర సీతాజో రసియా. అక్కడ వరకు తెలుసక. సో ఇది హనుమాన్ చాలీసా పాట పాడాలి కదా నువ్వు. ఇప్పుడు నీ ఫేవరెట్ సాంగ్ పాట? ఫేవరెట్ అంటే నాకు మూవీస్ ఇష్టం అక్క నార్మల్లీ. అందుకే మూవీలో పాట పాడు. పాటల మీద అంత ఇంట్రెస్ట్ చూపియా. సరే ఒక మంచి డైలాగ్ చెప్పు. ఏ డైలాగ్ చెప్పు? నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్ గారి డైలాగ్ చెప్పు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను అంటిపోతే నా అమ్మ మొగడని ఎవడన్నా ముందర ఎగబడితే. వన్స్ మోర్ అంటే ధనుష్ గారిది ఒక డైలాగ్ ఉంది, చెప్పొచ్చా? చెప్పు. నగోరన్ బిటెక్ యూ క్యాన్. ఏం బిక్తోరా? ఎరయ్యర్రి పప్ప, ఎటువంటి క్వాలిఫికేషన్ లేకుండా, అసలు ఏ కష్టం లేకుండా డైరెక్ట్గా ఎండి చెల్లికి వచ్చిన నీకే అంత పొగరుంటే. అమ్మ నాన్న తిప్పలూరు స్కూల్ ఫీజు కట్టి ఎల్కేజీ నుంచి టెన్త్ క్లాస్ కష్టపడి చదివి ఇంటర్లో ఈజీగా ఉన్న కోర్సెస్ అన్నీ వదిలేసి ఎంపీసీ చదివితేనే ఇంజనీర్ అవుతానని తెలిసి అదే కష్టమైన కోర్సును తీసుకొని మ్యాథ్స్ కో ట్యూషన్, ఫిజిక్స్ కో ట్యూషన్, కెమిస్ట్రీ కో ట్యూషన్ అంటూ అడ్డమైనట్టుగా రోడ్ మీద తిరిగి ఆ ఫీజు కట్టాలి, ఈ ఫీజు కట్టాలని అమ్మ నాన్నని హింస పెట్టి బోర్డ్ ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలని రాత్రి అంతా చదివి మళ్ళీ పొద్దున్న అలారం పెట్టుకొని మళ్ళీ లేచి మళ్ళీ చదివి తీరా చూస్తే ఎంసెట్లో ర్యాంక్ రాక, లాంగ్ టర్మ్ కోచింగ్లో కూడా సరైన మార్క్స్ రాక అమ్మ నగలన్నీ తాకట్టు పెట్టి మేనేజ్మెంట్ కోటాలో జాయిన్ అయితే తెలుగు మీడియం వచ్చిన నాకు ఇంగ్లీష్ రాక ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు ఉన్న అరియర్స్ అని ఫోర్త్ ఇయర్ అని క్లియర్ చేసి సొసైటీలోకి వస్తే జాబ్ లేనోడు, పనికి మాలినోడు అని అడ్డమైన మాటలు తిట్టినా పట్టించుకోకుండా జాబ్ కోసం ఆ ఆఫీసు ఈ ఆఫీసు అని పిచ్చోళ్ళ పిచ్చి కుక్కల నాలుగేళ్ళు తిరిగితే మా నాన్న పనికి మాలినోడు తిండి దండగా అంటుంటే ఒక్కో మెతుకు ముళ్ళులా గుచ్చుకుంటున్నాయి. చావు బతుకుల్లో ఉన్న నాకు ఒక మంచి మనిషి మంచి మనిషితో జాబ్ ఇస్తే దాన్ని కూడా లాక్కోవాలని చూస్తున్నా మీరంటే బేవర్స్ గాని దాటొచ్చి జాబ్ లేని గ్రాడ్యుయేట్ని నాకెంత ఉండాలిరా. అమూల్ బేబీ, రఘువర్ని ఇంతవరకు విలన్గానే చూస్తావు, హీరోగా చూడలేదుగా, ఇక్కపై చూపిస్తా. ఏయ్ వికాస్, నిన్నాడు మేము చైల్డ్ ఆర్టిస్ట్గానే చూసాం, ఇకపైన త్వరలో హీరోగా కూడా చూడాలి, అంతేనా? సూపర్ అబ్బా, థ్యాంక్ యూ అక్క. వికాస్, ఈ హనుమాన్ మూవీకి ఆపర్చునిటీ ఎలా వచ్చింది నీకు? అంటే సురేష్ అంకుల్ అని ఎస్ఎంఎస్ నుంచి. సో చాలా మంచి అంకుల్ అండ్ థ్యాంక్ యూ అంకుల్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ ఫర్ దిస్ మూవీ. నెక్స్ట్ మూవీస్ కూడా ఇస్తారు? ఇస్తారు. అండ్ అంతే అక్క, ఆడిషన్ ఎలా జరిగిందంటే అసలు ఆడిషన్ నేను చేయలేదు, ఆన్లైన్ ఆడిషన్. అది కూడా ఎప్పుడంటే తర్వాత రోజు షూట్ ఉన్నప్పుడు దానికి ముందు రోజు రాత్రే ఫోన్ చేశారు, ఆడిషన్ అడిగారు, వీడియోస్ పెట్టాం, అయిపోయింది, సెలెక్టెడ్ వీడియోస్ పెట్టావు, సెలెక్టెడ్. సో ఆ వీడియోస్లోనే అర్థమైపోయి ఉంటుంది అన్నమాట చంపేస్తాడు అని కదా. సో ఫస్ట్ మూవీ ఆపర్చునిటీ ఎలా వచ్చింది వికాస్? అంటే అది కూడా సేమ్ అంకుల్, సురేష్ అంకులే. సో అప్పుడు నేను ఇండస్ట్రీ కొత్త, నేను అసలు ఎలా షూటింగ్ చేస్తారో నాకు తెలియదు. అట్లా టైంలో వెళ్ళి శివ సార్ చాలా మంచి వాళ్ళు ఎంకరేజ్ చేశారు నన్ను, బాగా చేస్తున్నావు, ఇంకా చెయ్యి, ఇంకా మంచి మూవీస్ వస్తాయి నీకు అని బ్లెస్ చేశారు. సో ఫస్ట్ మూవీ ఏంటి వికాస్? నీది టక్ జగదీష్. టక్ జగదీష్లో నానిగారితో వర్క్ చేసావు కదా, నానిగారితో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటావా? అంటే నాని సార్ని కలవలేదు ఫస్ట్ ఎందుకంటే బౌన్సర్స్, ఒక టోటల్ 16 మెంబర్స్ బౌన్సర్స్, కనీసం దగ్గరకు వెళ్తే దొబ్బి పడేస్తారు ఇలా, అందుకే కొంచెం కలవలేదు. కానీ చూశాను, హాయ్ చెప్తే హాయ్ చెప్పారు అంతే. అక్కడ హాయ్ చెప్పారు. ఓకే, సో నెక్స్ట్ మూవీ ఏం చేసావు తర్వాత? విరూపాక్ష. విరూపాక్ష మూవీలో సాయిధరమ్ తేజ్ గారిని కలిసావా వికాస్? అంటే కలిసా కానీ పర్టికులర్ షార్ట్స్ ఏం లేవు సార్ తను, ఎందుకంటే చైల్డ్హుడ్ కాబట్టి. కానీ మారో షూట్ ఉన్నప్పుడే సార్ కూడా వచ్చారు, షూట్ పడింది అప్పుడు సార్ హాయ్ చెప్పి కలిసి మాట్లాడా. ఇక్కడ బౌన్సర్స్ ఎవరు దుబ్బలేదు అంటే సార్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు బౌన్సర్స్ ని,
అంటే ఇలా ఫ్యాన్స్ దొబ్బేయడం అలా ఏం చేయనియరు సార్. ఓకే సార్ ఇంకా జోవియల్ గా మంచిగా ఉంటారు. సో కలిసి మాట్లాడ గుడ్ గుడ్ అని బాయ్ చెప్పి పంపించారు. ఓకే సో ఆహాలో కూడా నువ్వు ఒక యాడ్ కి చేసావు. సో హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ విత్ అల్లు అర్జున్ గారు? అల్లు అర్జున్ సార్ అంటే సార్ కూడా సేమ్ నాని సార్ లాగానే హాయ్ చెప్తే హాయ్ చెప్పారు, కలవడానికి వస్తే బౌన్సర్స్. అంటే వాళ్ళు కలవాలి అని ఉన్నప్పటికీ కూడా పాపం ఎక్కువ మంది క్రౌడ్ వల్ల అలా బౌన్సర్స్ హ్యాండిల్ చేస్తూ ఉంటారు. ఇట్ హ్యాపెన్స్. వికాస్ నాకైతే నీ యాక్టింగ్ చూసినప్పుడు చాలా ప్రొఫెషనల్గా అనిపించింది. యాక్టింగ్ కోర్స్ ఏమైనా చేసావా లేకపోతే బై బర్త్ బ్లడ్లో అట్లా ఉండిపోయిందంటావా? బై బర్త్ బ్లడ్లో ఉందక్క, న్యాచురల్గా అట్లా వచ్చేసిందంటావు. యాక్టింగ్ కోర్స్ ఏం చేయలేదా నువ్వు? అంటే చిన్నప్పటి నుంచి అదో ఇష్టం అక్క, యాక్టింగ్ చేయాలి, నేను హీరో అవ్వాలి. ఎంత చిన్నప్పటి నుంచి రా, నువ్వు ఇప్పుడు ఏమైనా పెద్దాడు అనుకుంటున్నావు? ఇప్పుడు కూడా చిన్నాడే కదా. చిన్న ఇంకా చిన్నలో చిన్న చిన్నలో చిన్న చిన్న అంటే ఎంత చిన్నప్పటి నుంచి? 2 ఇయర్స్ 3 ఇయర్స్ 1 ఇయర్ అప్పుడు నీకు ఇంకా గుర్తుందా? మమ్మీ చెప్తుంటది అప్పుడప్పుడు. 1 ఇయర్ కి యాక్ట్ చేసావా? నేను అప్పుడప్పుడు అంటే డాడీతో కలిసి చెప్తుంటా, నేను పక్క హీరో అయితే పెద్దయినాక చూడు డాడీ చూడు డాడీ అని డాడీతో అప్పుడప్పుడు చెప్పారు. 1 ఇయర్ అప్పుడు అయ్యి ఉండదురా, 5-6 ఇయర్స్ అప్పుడు. ఫైవ్ సిక్స్ ఇయర్స్ అప్పుడు నీకు యాక్టింగ్ అంటే ఇష్టం వచ్చింది, కానీ నువ్వు చిన్నలో చిన్న అంతకంటే చిన్న అని భ్రమపడుతున్నావు. చిన్నప్పటి నుంచి అంట కాదా? చిన్నప్పటి నుంచి అంటే 5 ఏళ్ళప్పటి నుంచి. ఓకేనా? అర్థమైందా? సో స్టడీస్ ఎట్లా మేనేజ్ చేస్తున్నావు, షూట్స్ ఎలా మేనేజ్ చేస్తున్నావు? ఇప్పుడు నెక్స్ట్ కూడా ప్రాజెక్ట్స్ కంటిన్యూస్గా ఉంటున్నాయి కదా, రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? అంటే షూట్ ఉన్నప్పుడు ఇంకా స్టడీస్ పక్కన, అంటే స్టడీస్ కూడా ఇంపార్టెంటే కానీ షూటింగ్ దానికంటే ఇంపార్టెంట్ నాకు. ఎగ్జామ్స్ రాస్తా, షూటింగ్ ఉన్నప్పుడు పోతే మళ్ళీ పర్మిషన్ తీసుకొని మళ్ళీ రాయాలి. మళ్ళీ రాస్తావు. చదువుతావా పుస్తకాలు? చదువుతున్నా. ఎందుకో డౌట్ వచ్చింది నీకు? ఎందుకో డౌట్ వచ్చిందిరా, నిన్ను చూస్తే ఇంకొక నన్ను చూసినట్టు అనిపించి డౌట్ వచ్చింది, అందుకని అడగాల్సి వచ్చింది అన్నమాట. సరే ఓకే. ఈ స్కూల్ నుంచి నీకు ఏమైనా కాల్స్ వచ్చాయా మూవీస్ చేసిన ఈ ట్రైలర్ రిలీజ్ తర్వాత? మీ టీచర్స్ కానీ టీచర్స్ ఫ్రెండ్స్ కానీ? ఫ్రెండ్స్ మెసేజ్ పెడతారు, కాల్ చేయరు, మెసేజ్ పెట్టరు. వెరీ గుడ్. తీన్ మారా నీకు లోపల గుండెలో అనుకున్నావా? టీచర్లు పెడితే నాకేం అనిపించదు అక్క, అంటే ఇప్పుడు వేరే పెద్ద పెద్ద యాక్టర్స్ అందరు మెచ్చుకుంటే అదో హ్యాపీ. టీచర్స్ పొగడ్డం గ్రేట్ రా, ఎప్పుడు తిడుతూ ఉంటారు. టీచర్స్ పొగడ్డమే పెద్ద గ్రేట్ థింగ్. యాక్టర్స్ కూడా పొగుడతారు. ఓకే, జస్ట్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ మోర్ టైమ్, అంతే కదా. వన్ డే విల్ కమ్, వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దాట్ డే కదా. సో వికాస్ ఒక మంచి పాట పాడతావా? డైలాగ్ చెప్పావు, చింపేశావు.